కోవూరు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతల్లో బలవంతం కాలాక్కెళ్తుందని కోవూరు ఎమ్మెల్యే నెలపెట్టి ప్రజల కుమారెడ్డి ఆరోపించారు. ఆయన బుజ్జిరెడ్డిపాలెంలో రోడ్ షోలో పాల్గొన్నారు. బుజ్జిరెడ్డిపాలెం చైర్పర్సన్ మోర్ల సుప్రజ కౌన్సిలర్ ప్రసాద్ ను బలవంతంగా మూకమ్ముడిగా వచ్చి టీడీపీ కండువా కప్పారని, సుప్రజ తనకు కూతురు లాంటిదని, అందుకే తన వైపు వచ్చిందని జగన్మోహన్ రెడ్డి అంటేనే వారికి ఇష్టమన్నారు. ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతా ఉంది. పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, పెత్తందారులందరూ చంద్రబాబు వైపు ఉన్నారు. ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో పార్టీలు, కులాలు, మతాలు, రాజకీయాలే చేయకుండా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా మన దామరమడుగు పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం 32,73,00,000. పరోక్ష ప్రయోజనాలు, పెన్షన్స్ కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు కానివ్వండి, 14,63,00,000. కులం, మతం, పార్టీలకు అతీతంగా దామరమడుగు పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం ఈ 5 సంవత్సరాలలో 47,36,00,000 ఒక్క దామరమడుగు పంచాయతీకే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. చాలామంది ముఖ్యమంత్రులను మీరు చూశారు, పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరెవ్వరు కూడా పథకాలు అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారిని, పలానా పథకం మాకు ఇవ్వండి, ఆ పథకానికి సంబంధించిన అమౌంట్ మాకు జమ చేయండి అని మీరు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారే అనేక సంక్షేమ పథకాలు పెట్టి పెద్ద ఎత్తున భారతదేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రత్యేకించి మహిళలను గౌరవించి మహిళలందరూ కూడా ముందుండాలి, ఆర్థికంగా బలపడాలి, పేదరిక నిర్మూలన జరగాలి, అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక నడమంత్రపు స్త్రీని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో పోటీకి పెట్టారు. ఆ అమ్మాయి ఎవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 6 సంవత్సరాలు రాజ్యసభ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని విలాసవంతమైన జీవితం గడిపి ఆయన భార్య ప్రశాంత్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్గా వేయించి ఢిల్లీలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 4 రాష్ట్రాలలో చైర్మన్గా వేయించుకుని అనుభవించి కేవలం 2 విషయాల్లో మన పార్టీని వదిలి వెళ్ళిపోయినాడు. 1, నెల్లూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి జగన్ గారు టికెట్ ఇచ్చారని. 2, కందుకూరులో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించి మదన్నకు టికెట్ ఇచ్చారని. ఈయన 2 చోట్ల కూడా రెడ్లను ప్రతిపాదించాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు, అందుకు అలిగి వెళ్ళిపోయినాడు ఈ ప్రభాకర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు కాళ్ళు పట్టుకొని నెల్లూరు పార్లమెంటు, కోవూరులో ఆయన శ్రీమతికి టికెట్ తెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారైతే సరి అయిన నిర్ణయం తీసుకొని బాహుబలి విజయసాయి రెడ్డి గారిని దించారు. అప్పటి నుండి ప్రభాకర్ రెడ్డికి నిద్ర పట్టట్లేదు, గుండెల్లో రైళ్లు బరిగెడతా ఉన్నాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి. విజయసాయి అన్న మంచి మనసున్న మహారాజు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత 2వ స్థానం విజయసాయి అన్నది. ప్రజలతో బాగుంటాడు, పేదలతో మమేకమై వాళ్ళ కష్టసుఖాల్లో భాగస్వామి అయి వాళ్ళ సమస్యల మీద స్పందిస్తూ అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలోనూ కానీ మన నియోజకవర్గానికి అన్ని విధాల అండదండలు అందిస్తారు. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన శ్రీమతి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పబడలేదు. నెల్లూరు ఎంతో దూరంలో లేదు, మీరు కూడా విచారించుకోండి వాళ్ళు ఏందో వాళ్ళ క్యారెక్టర్స్ ఏందో ఒక్కసారి మీరే విచారించుకొని మీరే ప్రజా కోర్టులో న్యాయ నిర్ణేతలు కాండి. డబ్బు ఉండొచ్చు, అహం ఉండొచ్చు, పొగరుండొచ్చు, కానీ
ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రజలు మాత్రం చాలా చైతన్యవంతులు, మంచి మనసున్న మహారాజులు, చాలా తెలివి గలవాళ్ళు, డబ్బుతో కొంటారంట. ఒకే ఒక ఉదాహరణ, మా సుప్రజమ్మ నెల్లూరు రాత్రి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి బలవంతంగా తీసుకెళ్ళి నాకు బిడ్డతో సమానం, పసిబిడ్డ, చైర్పర్సన్ అయింది బుచ్చిరెడ్డిపాళెంలో. చాలా మంచి కుటుంబం, ఆ కుటుంబం నుంచి చైర్పర్సన్గా చేస్తే నిన్నంతా మూకమ్మడిగా దాడి చేసి బలవంతంగా తీసుకొని పోయి రాత్రి కండువా వేశారు సుప్రజమ్మకి. ఈరోజు వచ్చారు, కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టము, చాలా గౌరవము, అంటే బలవంతంగా తీసుకెళ్లారు మమ్మల్ని అని చెప్పి ఈరోజు ఆ పాప వచ్చింది. అదేవిధంగా 14వ వార్డు ప్రసాద్ కౌన్సిలర్, ఆ అబ్బాయి కూడా వచ్చాడు. ప్రభాకర్ రెడ్డి అనుకుంటున్నాడు డబ్బుతో ఏమైనా కొనవచ్చు అని. నువ్వేమైనా తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చి మా దగ్గర వచ్చి నా దగ్గర లబ్ధి పొంది 4 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళని ఏమన్నా కొనుక్కున్నావేమో కానీ అసలైన నల్లపురేట్ల కుటుంబ అభిమానులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గంలో 11 సార్లు పోటీ చేస్తే 9 సార్లు మీరు మమ్మల్ని గెలిపించారు. మీ మధ్య ఉన్నాం, మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం. ఎవరు బాధపడ్డా వాళ్ళ సమస్యల మీద స్పందించేవాళ్ళం. కరోనా 2 సంవత్సరాలు వచ్చింది, ఆ 2 సంవత్సరాల్లో కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వాలంటీర్స్ కానీ సచివాలయ వ్యవస్థ కానీ అందరం కూడా మీ మధ్య ఉన్నాం, ధైర్యం చెప్పాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మీరు ఏ సమస్య మీద మన ఇంటికి వచ్చినా తలుపులు తెరిచే ఉంటాయి. అందరం కూడా ఒక స్నేహభావ పూర్వకంగా మనం అందరం కూడా కలిసిపెలిసి ముందుకు పోతా ఉంటాం. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు నేరుగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రావచ్చు, కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికో ఇంకొక కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంటికో మీరు పోలేరు. నా సంగతి మీకు తెలుసు, ఎంత బాగుంటానో మీతో, మిమ్మల్ని ఎంత గౌరవిస్తానో మీ అందరికీ తెలుసు. నాకు సహాయం చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఆ ప్రశాంత్ రెడ్డి, ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరో కూడా మీకు తెలియదు, నాతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఏ సమస్య మీద అయినా నా దగ్గరకు వస్తుంటారు, స్పందిస్తూ ఉంటాను. మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు ఉండాలి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, పెద్దలు విజయసాయి అన్న ఎంపీగా చేస్తున్నారు. ఇద్దరు మీరు ఒక్కొక్కరికి ఆ 2 ఓట్లు కూడా మా ఇద్దరికి వేసి పెద్ద మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతూ, ఈరోజు బహుశా దావరు మడుగులో ఎవరు కూడా ఇంట్లో ఉండట్లేదు, అందరూ ఆశీర్వదించేదానికి మొత్తం పెద్ద ఎత్తున, నాకు తెలిసి ఇటువంటి ర్యాలీ, పెద్ద సభ ఇంతవరకు దామరు మడుగు చరిత్రలో జరగలేదేమో అనుకుంటున్నాను.